సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని, మేము చూచిన దాన్ని, విన్న దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసం అయితే తండ్రితో కూడాను, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. అపొస్తలుడు అయినటువంటి యోహాను గారు, యేసుక్రీస్తుకు ప్రియభక్తుడుగా ఉన్నటువంటి తాను, ఆయన చెబుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మీరు మాతో సహవాసం చేయాలి, మీరు మాతో సహవాసం చేయాలంటే మేము ఏదైతే విన్నామో, ఏదైతే చూసామో వాటిని మీకు మేము తెలియచేస్తున్నాము. ఈ సహవాసం మాతోనే కాదు, కానీ మనందరి సహవాసం ఎవరితో ఉందంటే తండ్రి అయినటువంటి దేవునితోనూ, అలాగనే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుల వారితోనూ ఉన్నది అని చెప్పి చెప్తూ ఉన్నారు. చూడండి, సహవాసాలు చేస్తున్నప్పుడు, సహవాసము వేరే ఒకరితో మనము సహవాసము కలిగి ఉన్నప్పుడు, మన మేలు కోరేవారు, మన క్షేమం కోరేవారు, ఆ సహవాసము, ఆ వ్యక్తితో సహవాసము చేయటం మంచిది కాకపోతే, ఎవరైతే మన మేలు కోరుతున్నారో వారు అంటారు కదా, వారితో సహవాసం చేయమాక, వారిని నువ్వు నమ్మమాక అని చెప్తారన్నమాట. అలాగనే ఈ సహవాసము నమ్మొచ్చునా, దైవ సాకులతోనూ దేవుడితోనూ సహవాసం నమ్మొచ్చా అని అంటే, చూడండి, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:9 చదవండి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మన ప్రభు అయిన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నమ్మదగిన సహవాసం అండి ఇది. దేవుడు పిలిచాడు ఎవరితో సహవాసం చేయడానికి? యేసుక్రీస్తు ప్రభువుల వారితో సహవాసం చేయడానికి. ఆ యేసుక్రీస్తు ప్రభువులతో సహవాసం చేయడానికి మొదటగా ఎవరితో సహవాసం కలిగి ఉండాలి అంటే, దైవ సాకులతో సహవాసాన్ని కలిగి ఉండాలి అన్నమాట. అందుకనే ఆ యోహాను గారు, యోహాను భక్తులు చెబుతున్నటువంటి మాట ఏమిటయ్యా అంటే, మాతో మీకు సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని, విన్న దాన్ని మీకు తెలియచేస్తాము అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. దేవుని సహవాసము గమనించండి. ఈరోజున ఈ వాక్యంలో అంగీకరించగలిగితేనంట, నీ సహవాసము, నీ జీవితము, నీ కుటుంబము దీవించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. లోకంలో ఉన్నటువంటి మాటని మనము దైవ గ్రంథం నుంచి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథము 13:20 చదవండి. సామెతల గ్రంథము 13:20 చదవండి. సామెతల గ్రంథము 13:20. జ్ఞానుల సహవాసము చేయవాడు జ్ఞానము కలవాడవును, మూర్ఖుల సహవాసము చేయవాడు చెడిపోవును. జ్ఞానుల సహవాసము చేసేవాడు ఏమవుతాడంట? జ్ఞానము కలిగిన వాడు అవుతాడంట. అలాగనే మూర్ఖుల సహవాసము చేసేటువంటి వాడు చెడిపోతాడు. ఈ రోజున మనుషులు ఎలా చెడిపోతున్నారు అంటే, సహవాసాల ద్వారానే. స్నేహపు ముసుగులో, సహవాసపు ముసుగులో ఎంతో నష్టపోతున్నారు. కొంతమంది జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ రోజున నీ సహవాసాలను మార్చగలిగితే. ఈరోజు చూస్తే సంఘాలలో కూడా మనం గమనించినట్లయితే, నామకార్తపోయినటువంటి స్థితి కలిగినటువంటి సహవాసాలు కూడా ఉన్నాయి. నీ సహవాసం మారాలి. నీ సహవాసం ఎవరితో ఉంది? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? అయితే మాతో సహవాసం చేయాలని అనుకుంటున్నావా? అయితే దైవ సావకుడితో సహవాసం చేయాలని అనుకుంటే, దైవ సావకుడు ఏం చెబుతారంట? ఆ మాట మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. మేము చూచిన దాన్ని, మేము వినటువంటి దాన్ని మీకు తెలియచేయుచున్నాము. ఈ యోహాను భక్తుడు ఏం చూశాడు? యేసుక్రీస్తు ప్రభువుల వారితో 3.5 సంవత్సరాలు జీవించినటువంటి తాను ఏం చూశాడయ్యానంటే, దేవుడిలో ప్రేమను చూశాడు,
దేవుళ్ళ ప్రేమ చూశాడు. ఆ ప్రేమ ఎంతో గొప్పది. ఆ ప్రేమ గురించి మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. ఏమిటా ప్రేమ అయ్యా అంటే, ఒక తల్లి పాపబంధు పట్టబడ్డదండి. పాపబంధు పట్టబడినటువంటి తల్లిని తీసుకుని వచ్చి యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర నిలబెట్టినప్పుడు అందరు కూడా ఏమి వ్యభిచరిస్తూ ఉండగా, ఏమి పట్టబడ్డది కనుక ఇదిగో మోషే ధర్మశాస్త్రం ఇలాగని చెబుతా ఉంది, ఇదిగో ఏమి రాళ్లతో కొట్టి చంపమంటూ ఉంది, మరి నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు బోధ కూడా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువులు వారిని అక్కడ ఉన్నటువంటి వారందరూ అడిగారండి. అంటే ఈ యోహాను చూస్తూ ఉన్నాడు, ఏదైతే చూస్తున్నాడో అదే రాస్తూ ఉన్నాడు. తర్వాత చదవండి యోహాను సువార్త 20వ మనం చూసినట్లయితే ఈ మాట రాయబడి ఉంటుంది అనమాట. తన యొక్క సువార్తలో రాశాడు యోహాను భక్తుడు అనమాట. ఏం చూశాడంటే పాపిని కూడా ప్రేమించగలిగినటువంటి గొప్ప గుణం ఉన్నటువంటి వ్యక్తి నా యేసుక్రీస్తు ప్రభు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకోండి, ఈ సహవాసం ఏ సహవాసం అయ్యా అంటే పాపిని కూడా ప్రేమించేటువంటి సహవాసము, పాపిని పరిశుద్ధపరిచేటువంటి సహవాసము. క్రీస్తు ప్రేమను ఎల్లడి చేస్తున్నాడు యోహాను భక్తుడు తన యొక్క ఆ యొక్క సువార్తలో తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరైనా సరే పాపమందు ఉన్నటువంటి వారిని ప్రేమించగలరా? పాపమందు ఉన్నటువంటి వారిని ప్రేమించగలరా? ప్రేమిస్తారా? ప్రేమించలేరు. కానీ నా యేసయ్య అంటూ ఉన్నాడు కదా అమ్మా అని చెప్పేసి ఆమెను పిలుస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నీ స్థితి ఏదైనా నీ పరిస్థితి ఏదైనా నా యేసయ్య నిన్ను ప్రేమించగలడు. ప్రేమతోటే పిలుస్తూ ఉన్నాడు, నాతో స్నేహం చేయడానికి రమ్మని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆయన స్నేహము మనకు అవసరమైంది, ఆయన సహవాసం మనకు కావాలి. ఈ ప్రేమను చూసినటువంటి ఆ యొక్క యోహాను భక్తుడు తట్టుకోలేకపోయాడు. తన పత్రికల్లో చూసినా సరే, తన యొక్క సువార్తలో చూసినా సరే, ప్రేమను గురించి వివరించినటువంటి వ్యక్తి ఇలాంటి భక్తుడు ఇంకొకడు లేరండి. దేవుడు లోకము ఎంతో ప్రయత్నించింది, శిక్షించాడంట ఆమెను శిక్షించలేదన్నమాట. అయితే నా దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడనమాట. ప్రేమ కలిగిన సహవాసం నా యేసయ్యే, నిన్ను హక్కును చేర్చుకొని నిన్ను పరిశుద్ధపరిచి నీకు ఒక పరిశుద్ధమైన జీవితాన్ని ఇచ్చి నీ బ్రతుకును మార్చి నీకు ఒక ఆరోగ్యం ఇచ్చి నీకు ఏది కావాలంటే దాన్ని దయచేసి నీ జీవితాన్ని బాగు చేసి నడిపించే సహవాసం నా యేసయ్య సహవాసం, నా యేసుతో సహవాసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరి ఆ యేసుతో సహవాసం చేయాలంటే మొదటిగా దైవ సాకులతో సత్సంబంధం సహవాసం కలిగి ఉండాలి. అదే చెప్తూ ఉన్నాడు ఆ యొక్క భక్తుడైనటువంటి ఆ యొక్క యోహాను గారు అనమాట. గమనించినట్లయితే సమరేశ్వరి ఉంది, సమరేశ్వరి గురించి కూడా ఆయన కనులారా చూశాడు, విన్నాడు, దాన్నే చెబుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ తెలుసుకోండి. ఈ రోజున నీ జీవితము నష్టపోయి ఉండొచ్చు, వారితో సహవాసం చేసి వీరితో సహవాసం చేసి నీ జీవితం పతనమై ఉండొచ్చు. ఈ రోజైనా మార్చుకో, నా యేసయ్యతో సహవాసం చేయడానికి ఒక నిశ్చితలోనికి రా. జ్ఞానుల సహవాసము మనుషుని ఏం చేస్తుందంట? జ్ఞానము కలిగిన వాడుగా చేసిద్దంట. మూర్ఖుల సహవాసము చెడిపోతారు, మూర్ఖుల సహవాసం చేస్తే చెడిపోతారు. అందుకని భక్తులైనటువంటి యోహాను అంటూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మాతో మీకు సహవాసం కలుగుట కొరకే ఇదిగో నా యేసు ప్రేమను మీ కనులారా చూశాము కాబట్టి వాటిని మేము ప్రకటిస్తూ ఉన్నాము, మాట్లాడుతూ ఉన్నాము. మన యొక్క సహవాసము మన తండ్రి అయినటువంటి దేవునితో కూడా ఉన్నది అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన సహవాసాన్ని దేవుడు పిలిచాడంట. ఎవరి సహవాసానికి? ఎవరి సహవాసానికి? యేసుక్రీస్తు ప్రభు యొక్క సహవాసానికి పిలిచాడు. తండ్రి అయిన దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అనమాట. ఈ రోజుల్లో నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? నీ సహవాసం సరైనదో కాదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు నీతో మంచి మాట్లాడతారు, నువ్వు లేనప్పుడు నీ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఉంటారు. నీ సహవాసంలో ఏముంటుందయ్యా అంటే, నన్ను ఎవరితో మాట్లాడను, ఎవరికి చెప్పనని నీ దగ్గర ఉన్నటువంటి నీ రహస్యమైనటువంటి జీవితాన్ని, నీ వ్యక్తిగతమైనటువంటి జీవితాన్ని వారు విని నలుగురికి చెప్పి నిన్ను హేళన చేస్తారు. అది లోకంలో ఉన్నటువంటి సహవాసం. కన్నా దేవుడు అంటూ ఉన్నాడు, నీతో సహవాసం చేయాలని ఆశపడుచు ఉన్నాను అంటున్నాడు. ఈ రోజే కాదండి, ఆది కాండ మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు కూడా దేవుడు తన యొక్క బిడ్డల ఎడల ఆ సహవాసం కలిగి ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు.
దైవ సాకులతో సహవాసం కలిగి ఉండాలి. తద్వారా వారు దేవుని యొక్క సహవాసము ఎలాంటిదో వారు మీకు నేర్పించగలుగుతారు. చూడండి, మోషే భక్తుడు ఎవరితో సహవాసం చేశారో తెలుసా? దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నాడు. నిర్గమకాండము 33 అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనాన్ని చదువుదాం. 11వ వచనం, మనుష్యుడు తన స్నేహితులతో మాట్లాడినట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడను. ఈ మాట ఎంత నమ్మదగినటువంటి మాట. ఈ లోక స్నేహాలను నమ్మి మోసపోయావా, నష్టపోయావా, కృంగిపోతూ ఉన్నావా? అయితే నా యేసయ్య ఈ రాత్రి నేను పిలుస్తూ ఉన్నాడు, నీతో తాను స్నేహం చేయాలని ఆశపడుతున్నాడు, అందుకనే పిలుస్తూ ఉన్నాడు. మోషేతో నేను సహవాసము చేశాను. ఒక స్నేహితుడు ఎలాగైతే మాట్లాడతాడో మోషేతో నేను అలాగునా మాట్లాడుతూ వచ్చానని దేవుడు తన గ్రంథంలో రాయించి ఉన్నారు పరిశుద్ధాత్ములు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అబ్రహాముకి ఏ పేరుందో తెలుసా? అబ్రహాము నా స్నేహితుడు అంటూ ఉన్నాడు దేవుడు. నీతో సహవాసం చేయాలనే దేవుడు ఇగో ఏర్పాటు చేస్తూ వచ్చాడు. జ్ఞాపకం చేసుకుందాం, ఈ రోజున నీ సహవాసాన్ని మార్చుకో. నష్టాన్ని కలగజేసి, నీ జీవితాన్ని పతనం చేసి, నిన్ను నాశనం చేసేటువంటి సహవాసాలు నీ జీవితంలో ఉంటే వారితో సహవాసము నీకు ప్రమాదకరం. కనుక ఆ సహవాసాలు మానేసి ఈ రోజున యేసయ్యతో సహవాసం చేయడానికి ఒక గొప్ప తీర్మానం కలిగి ఉండు. ఈ యొక్క ఉపదేశం ఎలాంటి ఉపదేశమో తెలుసా? చూడండి, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 31వ వచనం చదవండి. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం, జీవార్థమైనటువంటి ఉపదేశము. ఈ రాత్రి నీతో మాట్లాడుతున్న ఈ మాటలు 10 నిమిషాలైనా సరే జీవార్థముతో కూడినటువంటి దాని మాట. ఈ జీవార్థమైనటువంటి ఉపదేశము అంగీకరించడానికి జ్ఞానుల సహవాసము లభించును. ఈ సహవాసము లభించాలంటే ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. ఈ సహవాసం నీకు కావాలి అంటే ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. ఈ ఉపదేశం ఏ ఉపదేశం అయ్యా అంటే, నిన్ను పాడు చేసేది కాదు, నేను నాశ్యంలోనికి నెట్టివేసేది కాదు, నీ పతనాన్ని చేసేది కాదు, కానీ నిన్ను దీవించి ఆశీర్వదించి పరిశుద్ధపరచి పరిశుద్ధులతో నిలబెట్టేటువంటి సహవాసము. కనుక ఈ ఉపదేశాన్ని నువ్వు అంగీకరించాలి. అంగీకరిస్తే జ్ఞానుల సహవాసం నీకు దొరుకుతుంది. మనం దేవుడితో అన్యోన్యమైన సహవాసం కలిగిన వారమై జీవించాలంట. మనుషుని యొక్క జీవితము దేవుడితో సహవాసం కలిగి ఉండాలని గ్రంథము సెలవిస్తూ ఉంది. ప్రభువులందు ప్రియమైన దేవుని పిల్లలారా, ఒక్కసారి ఆలోచన చేయండి, నీ సహవాసం ఎవరితో ఉంది? ఎవరితో ఎక్కువగా సహవాసం చేస్తున్నావు? ఏసైతో చేస్తున్నావా? దైవ సాకులతో సహవాసం కలిగి ఉన్నావా? అందుకనే ఆ యొక్క అపోస్తుల కార్యాల గ్రంథములో అంటూ ఉన్నాడు, అపోస్తుల బోధ ఎందును సహవాసమందును రొట్టె విరుచుని ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండాలి అని చెప్పేసి మాట్లాడుతూ ఉంది. నీ సహవాసం ఎవరితో ఉంది? నీ సహవాసం ఏ సహవాసమైనా సరే, నీ సహవాసము ఏ ఎలాంటి సహవాసమైనా సరే, ఆ సహవాసము నీ జీవితాన్ని పాడు చేసేది కనుక, ఆ సహవాసము నీ జీవితానికి వేలుకరమైనది కాదు కనుక, ఆ సహవాసాన్ని మానివేసి నువ్వేం చేయాలి అంటే క్రీస్తుతో సహవాసం చేయాలి, పరిశుద్ధులైనటువంటి దైవ సాకులతో సహవాసం చేయాలి. ఎప్పుడైతే ఈ నిర్ణయం కలిగి ఉంటావో నీ జీవితంలో నువ్వు ఆశీర్వాదాన్ని చూడగలుగుతావో, ఈ సహవాసం ద్వారా దీవించబడతావు. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించుగాక.